हेलो फ्रेंड्स, वेलकम टू एसपी होम डिलाइट। मैं एसपी होम डिलाइट एंतो टेस्टीगा उंडे पच्चडंडी दीनी पदे पद निमिषाल्लो तयार चेसुकोवच्चु। इला तयार चेसुकुन्न पच्चडिनी वेडिवेडि अन्नंलो गनुक कोंचेम नेय्यि वेसुकु तिंटे चाला अंटे चाला बागुंटुंदंडि। मोत्तं अन्नं अंता ई पच्चडि तोटे तिनेस्तारु। अलांटि ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా చేసుకుంటే టేస్టీగా ఉంటుందో ఇప్పుడు చూద్దాము। ముందుగా ఉసిరికాయలను, మావిడల్లాన్ని, పచ్చిమిర్చిని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి। అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి। కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం పచ్చిమిర్చిని తగ్గించుకోండి। ఇప్పుడు ఒక ఫ్రై పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి। ఇవి మరి ఎక్కువ సేపు వేయించుకోకలేదండి, పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి। ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా salt 1/2 టీస్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి। వీటిని ఒక 5 నిమిషస్ పాటు వేయించుకుంటే సరిపోతుందండి। ఉసిరి ముక్క కొంచెం మెత్తబడితే సరిపోతుంది। చూడండి ఈ విధంగా వేయించుకోవాలి। మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో గనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది। చూడండి ఈ ముక్కలు వేగిపోయాయి। ఇప్పుడు ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు కట్ చేసుకొని మావిడాల్లం వేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, మావిడాల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి। దీన్ని మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి, చిన్న చిన్న ముక్కలుగా తగులుతూ ఉంటే తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది। దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। దీనికి తాలింపు వేసుకుందామా? అదే ఫ్రై పాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక టీ స్పూన్ పచ్చిశనగ పప్పు, ఒక టీ స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి। ఇప్పుడు 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి। అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో ఈ తాలింపుని వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మావిడల్లం ఉసిరి పచ్చడి రెడీ అండి। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।